ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట గ్రామదేవత పోలేరమ్మ జాతర సందర్భంగా ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అమ్మవారికి సారి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు నియోజకవర్గం ప్రజలకు ఉండాలని, సీఎం జగన్మోహన్రెడ్డికి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకున్నట్లు ఎమ్మెల్యే కిలివేటి తెలిపారు. పోలేరమ్మ దేవస్థానం కమిటీ అద్భుతంగా జాతర జరుపుతుందని, మున్సిపల్ శానిటరీ సిబ్బంది జాతరలో తమవంతు సేవలు అందిస్తున్నారని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు కొనియాడారు. నియోజకవర్గంలో ప్రజలకు పోలేరమ్మ కృప ఉండాలని, రానున్న ఏడాదిలో రైతులు వ్యాపారస్తులు లాభదాయకంగా ఉండాలని అమ్మవారిని వైసీపీ ప్రజాప్రతినిధులు కాటంరెడ్డి రాజారెడ్డి, చెదలవాడ కుమార్, బీఆర్ఎస్ సూళ్లూరుపేట ఇన్ఛార్జ్ కందాటి రజనీకాంత్ తదితరులు కోరుకున్నట్లు తెలియజేశారు. విజయాన్ని అన్ని వాళ్ళని జగన్మోహన్ వేడుకోవాలి. ఈ జాతరకు సంబంధించి పట్టణంలో చాలామంది వ్యాపారస్తులు వారికి తోచిన విధంగా ఆనందనం చేయడం కానీ, మరి మంచినీళ్ళు ఇవ్వడం కానీ, పానీయాలు తాగడానికి కూల్ డ్రింక్స్ ఇవ్వడం కానీ, ప్రసాదాలు పెట్టడం కానీ, అంబళ్ళు ఇవ్వడం కానీ అన్ని కార్యక్రమాల మూడు రోజులు చేస్తారు. మరి పట్టుబడి స్వచ్ఛందంగా వచ్చే ప్రజలకి ఇబ్బంది కలిగిస్తారు. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తారు. నిన్న ఈరోజు నాయుడుపేట పురపాలక సంఘ పరిధిలో మన పోలేరమ్మ అమ్మవారి జాతర అత్యంత వైభవంగా జరుగుతుంది. పురపాలక సంఘంలో ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు, పోలేరమ్మ జాతర శుభాకాంక్షలు మరీ మరీ తెలియజేసుకుంటున్నాను. ప్రజలందరూ కూడా ఈ సంవత్సరం రాబోయే కాలంలో వర్షాలు వచ్చి పంటలు పండి వ్యాపారాలు కూలీలు అన్ని అందరూ కూడా లక్షణంగా ఉండాలని అమ్మవారు ఇక్కడ ఏర్పాట్లు కూడా విస్తృతంగా చేశారు. ఆలయ కమిటీ వారు కానీ ముఖ్య అడ్మినిస్ట్రేషన్, రెవెన్యూ, పోలీస్ డిపార్ట్మెంట్, మా ఎస్పెషల్లీ మా శానిటేషన్ సిబ్బంది అత్యద్భుతంగా పనులు నిర్వహిస్తున్నారు. నాయుడుపేట జాతర మహోత్సవం, పోలేరమ్మ జాతర మహోత్సవం సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలందరూ, నాయుడుపేట పట్టణ ప్రజలందరూ ఆ అమ్మవారి భక్తులు ప్రశాంతంగా జరుపుకొని అన్ని వేళల ఆమెకి ఆమె అందరికీ అందుబాటులో ఉండే విధంగా మా దేవుడు దేవత తల్లి ఆశిస్తుందని చెప్పి మా ప్రజలందరినీ మంచిగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మన నాయుడుపేట ప్రాంతవాసులకు, వలసా ప్రాంతవాసులకు, ఇతర ప్రాంతవాసులందరికీ పోలేరమ్మ జాతర శుభాకాంక్షలు. ఇవాళ తిరుపతి జిల్లా నాయుడుపేటలో రామదేవత శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి జాతర చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆలయ అంటే ఇండిపెండెంట్ డిపార్ట్మెంట్ వారు కూడా మేము అలా చెప్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా మా కేసీఆర్ గారు సీఎం అయితే ఇదే నాయుడుపేట జాతరని పార్టీ తరఫున నేనే సొంతంగా నిర్వహిస్తానని కూడా తెలియజేసుకుంటూ ఆ పోలేరమ్మ అమ్మవారు సూరుపేట నియోజకవర్గ ప్రజలందరినీ చల్లగా చూడాలని, అందరినీ కాపాడాలని కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్లో మరే ఇతర విద్యా సంస్థకు సాధ్యం కాని ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో విజయ పతాకం ఎగురవేసిన ఐఐటి ర్యాంకుల పురిటిగడ్డ నెల్లూరు నారాయణ. ఆంధ్రప్రదేశ్కి ఐఐటి ర్యాంకుల పుట్టిల్లు నెల్లూరు నారాయణ ఇప్పుడు అన్ని కేటగిరీల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో పాటు దాదాపు 150 ఎన్ఐటి మరియు ట్రిపుల్ ఐటి సీట్లు సాధించడానికి సమాయత్తమైంది.